ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే వర్డ్ చెప్తా, ఇది నా అదృష్టం. ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్లో, అంటే ఆయన డైరెక్షన్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే నాది ఇంకా బిగ్ బాస్ తర్వాత ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. సో అవ్వకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన, అంటే నన్ను నమ్మి, టాలెంట్ని నమ్మి, ఓకే ఇతను కరెక్ట్ యాప్టమ్ అని చెప్పేసి అనుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఈ కథ ఏంటంటే, చాలా సినిమాలు ఇవ్వాలి, రేపు చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక కుటుంబంతో అందరూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా అందరూ కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్య. సో అలాంటి సినిమాలు చూసి చూసి ఉన్నాళ్ళు, ఒక కుటుంబం అందరూ చిన్నపిల్లల నుంచో ఫ్యామిలీ అందరూ ఒక థియేటర్కి వెళ్ళి ఒక పండగలాగా జరుపుకునే ఏదైనా సినిమా ఏదైనా చేయాలంటే, ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉండే అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా మాకు నచ్చే, అంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే ఏంది ఇది సినిమాలు, అంటే నేను చిన్నపిల్ల ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తూ ఉంటా, లేదంటే ఈ సీన్లు అవసరమా, అంటే కొంచెం మనం చూడలేము చిన్నపిల్లలతో కానీ, లేదంటే మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్ ఉంటారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ఒక కుటుంబంతో వెళ్ళి చూసి హాయిగా పండగ జరుపుకొని థియేటర్లో ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి బా మంచి హాయిగా అనిపించింది రా బాయ్ చక్కగా అని చెప్పేసి అనుకునే సినిమా ఇది. ఇది సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం రీజన్ ఇదన్నమాట. అండ్ రెండోది వచ్చేసి కల్పన మేడం అండ్ సి కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఏమేం కావాలి, ఎవరెవరు ఆర్టిస్ట్, ఎందుకంటే మనం చూసేటప్పుడు కలర్ఫుల్గా ఉండాలి ఒక నిండుగా. సో ఆ కలర్ఫుల్గా నిండుగా ఉండాలంటే థియేటర్లో దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సార్. అండ్ వరుణ్ సందేశ్ అన్న, వరుణ్ సందేశ్ అన్న గురించి చెప్పాలి, నేను కొత్త బంగారులోకం చేశా వరుణ్ సందేశ్ అన్నతోని. సో ఈరోజు ఒక చిన్న గెస్ట్ రోల్ చేయండి అన్న అని చెప్పేసి అంటే పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గెస్ట్ రోల్, థ్యాంక్ యూ అన్న. అండ్ సునీల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ క్యారెక్టర్ అయితే క్రేజీ ఉంటుంది. సో పూల రంగడు అండ్ దాని తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అన్నీ చూసుకుంటూ వచ్చాను ఆ థియేటర్లో. అప్పుడు అనుకునేవాడిని బాడీ పెంచినప్పుడు పూల రంగుడు తర్వాత ఏ సినిమా సార్ అది, లేదు బాడీ పెంచారు ఫస్ట్ పూల రంగుడే, దానికంటే బిఫోర్ మర్యాద రామన్న, మర్యాద రామన్న కదా సార్, అందాల రాముడు, రైట్ అందాల రాముడు. గోదావరికల్లో న్యూ అశోక్ థియేటర్లో జబర్దస్త్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే చూసుకున్నాను నేను సినిమా. సో ఇప్పుడు అన్నయ్యతో చేయడం నిజంగా నా అదృష్టం. సో నిజంగా చెప్తున్నా, ఈ టీంతో చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం. ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడో ఊర్లో గోదావరికంలో ఉండేవాడిని ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు, అందరు పెద్ద మనసు చేసుకొని కూర్చోబెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా నేను చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఒక ఎత్తు అయితే. సెకండ్ థింగ్, అందరూ ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్లేవర్ కుటుంబ కథ చిత్రం ఈ సినిమా ఉంటుంది, అది మాత్రం షూర్. అండ్ రెండోది వచ్చేసి అండ్ హర్ష, వైవా హర్ష అన్న, మేము ఆల్రెడీ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చేసినాం ఇద్దరం కలిసి కాంబినేషన్లో, మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీటెడ్, థ్యాంక్ యూ. అండ్ అఖండ మూవీ, అంటే అఖండ ఎంత విజయం సాధించిందో తెలుసు, అండ్ దాని డిఓపి వర్క్, సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రామ్ప్రసాద్ ఇక్కడ, సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్ బీవీ వినాయక్ గారు సార్కి, థ్యాంక్ యూ సో మచ్. సో క్లాప్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ ఆల్. డెఫినెట్లీ కొడతాన్నాం హిట్. అండ్ ఈ క్యూట్ హీరోయిన్ గురించి నేను ఏం చెప్పాను ఇప్పుడే, సో సార్ వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, నేను హేమంత్ మిర్చి హేమంత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ త్రిగున్, ప్లీజ్ షేర్, subscribe and like Telugu 70mm. Hi guys, this is Naina Ganguly, please subscribe Telugu 70mm. Hey, this is Sahitya Vancha, please subscribe to 70mm.